మట్టిలోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. మా వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి. దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల మంచి పాట అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. ప్రియమైన దేవుని పిల్లారా, 2000 సంవత్సరాల క్రితం మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ఆయన తన రక్తాన్ని ధారపోసి ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన తన ప్రాణాన్ని పెట్టి మనందరినీ సంఘముగా ఆయన సిద్ధపరిచాడు. క్రైస్తవులమైన మనమంతా క్రీస్తు సంఘం, దేవుని సంఘం. ఈ సంఘము కొరకు ప్రభు ఎంతో కష్టపడ్డారు, తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇక ఆయన సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈ సంఘం ప్రపంచవ్యాప్తం కావడానికి, ప్రపంచంలో నలుమూలల విస్తరించడానికి ఆనాడు ఆదిమ సంఘం మొదలుకొని ఈరోజు వరకు సంఘాల్లో ఉన్నవాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తూ తమ కష్టాన్నిచ్చి ఎన్నో సభలు పెట్టి ఎన్నో సెమినార్లు పెట్టి ఈ కార్యక్రమాలు దేవుని పేరట జరిగిస్తూ దేవుని జ్ఞానాన్ని అనేక మందికి చేరవేస్తూ ఎంతోమందిని క్రైస్తవులుగా మార్చటం జరిగింది. అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తమైంది అంటే ఈ క్రైస్తవ్యం, దాని వెనక క్రైస్తవుల యొక్క త్యాగాలు, వాళ్ళు చరస్థిరాస్తులన్నీ దేవునికి ఇవ్వటం, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం ఇలా జరిగిందండి. ఇన్ని త్యాగాలు చేయబట్టే, ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేయబట్టే ఈరోజు క్రైస్తవ్యం ప్రపంచవ్యాప్తం కాగలిగింది. అయితే ఇంత మంచి క్రైస్తవ సంఘంలో కొంతమంది పుట్టారు. కొంతమంది పుట్టి ఈ త్యాగాలు చేసిన ఈ క్రైస్తవ్యానికి కళంకాన్ని ఆపాదించే విధంగా తప్పుడు బోధలు చేయడం నేర్చుకున్నారు. వాక్యాన్ని తప్పుగా బోధించి ఈరోజు క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించే విధంగా మారిపోయారు. దేవునికి తలవంపులు తెచ్చే విధంగా మారిపోయారు. వాళ్ళ బోధల్లో ఒకటి ఏంటంటే దేవదూతలు దేవుని కుమారులు అని బోధించటం. మన పాఠమేంటి? దేవదూతలు దేవుని కుమారుల సేవకులైన ఆత్మల. చాలామంది బైబిల్ అర్థం కాని వారు, బైబిల్ని అపార్థం చేసుకున్న వాళ్ళు ఈరోజు బోధిస్తున్నది ఏంటంటే దేవదూతలు ఎవరో కాదు, వారు కూడా దేవునికి కుమారులే అని బోధిస్తున్నారు. అంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారు. పౌలు గారు అంటాడు, దేవుని వాక్యమును కలిపి చెరిపేది అనేకుల వలె నేను ఉండక దేవుని వాక్యాన్ని స్పష్టంగా మేము బోధించగలుగుతున్నాము అన్నాడండి. కలిపి చెరిపే వాళ్ళంగా ఉండకూడదు. వాక్యంలో భావాలు ఉంటాయి, ఆ భావాన్ని అర్థం చేసుకొని సమాజానికి బోధించే వాళ్ళుగా ఉండాలి క్రైస్తవులంటే. మరి ఈరోజు దేవుని బట్టి, ఏ వాక్యాలను బట్టి దేవదూతలు దేవుని కుమారులని చెప్తున్నారో మనం బైబిల్లో కొన్ని వచనాలు చూద్దాం. యోబు గ్రంథం, దేవదూతలు దేవుని కుమారులని దేవుని బట్టి మాట్లాడుతున్నారో చూద్దాం బైబిల్లో. యోబు గ్రంథము 1:6 దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఇక్కడ దేవదూతలు అన్న చోట ఒక అంకె ఉంది, 1 అనే అంకె ఉంది. దానికి ఫుట్నోట్లో అర్థాన్ని మనం చూడగలిగితే క్రింద ఆ పేజీ క్రింద ఆ 1కి అర్థం చెప్పాడు, దైవ కుమారులు. పైనేమో దేవదూతలను చూసాం, అక్కడ ఒక అంకె వేయబడింది, ఫుట్నోట్లో దాని అర్థాన్ని చూస్తే దైవ కుమారులు అని ఉంది. దీనిని బట్టి దేవదూతలు ఎవరో కాదు, దైవ కుమారులు, దేవుని కుమారులు అని చాలామంది సమాజానికి బోధిస్తున్నారు. ఇక్కడే కాదు, యోబు గ్రంథము 38 త్వరగా వెళదాం అక్కడికి. యోబు గ్రంథము 38:7 కూడా చూడగలిగితే ఉదయ నక్షత్రములు
ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరిని వాళ్ళు దేవుడు ఈ భూమికి పునాది వేసేటప్పుడు ఎంత హడావిడి జరిగిందంటే ఈ భూమికి పునాది వేసేటప్పుడు ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడుతున్నప్పుడు దేవదూతలు అందరూ ఆనందించనను చూడండి జయధ్వనులు చేస్తున్నారట భూమికి మూలరాతిని వేసేటప్పుడు ఈ దేవదూతలు అందరూ అన్న చోట కూడా ఒక అంకెను చూడండి దేవదూతలు అందరూ అన్న చోట ఒకటి ఉంది కదా అంకె ఫుట్ నోట్ లో దాని అర్థం ఉంది చూడండి దేవుని కుమారులు ఏమన్నా అక్కడ దేవదూతలు అందరూ అన్న చోట క్రింద దేవుని కుమారులు ఉన్నాయి దేవుని కుమారులు అంటే దేవదూతలు ఎవరో కాదు దేవుని కుమారులు అని ఇక్కడ ఉన్న మాటలు చూసి చాలా మంది దేవదూతలు కూడా దేవునికి కుమారులే అని బోధిస్తున్నారు ఎలాగ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళు అలా ఆలోచించారు అక్కడ అలా ఎందుకు ఉందో ఆలోచించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి మరి ఈ దేవదూతలు నిజంగా దేవుని కుమారుల అని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తే కొన్ని వాక్యాల్లో మనకు దేవదూతలు దేవుని కుమారులు అన్నట్టుగా ఉండదు మరి అలాంటప్పుడు ఇక్కడ దేవుని కుమారులని ఎందుకు వ్రాయబడింది అంటే ఇది తర్జుమాలో జరిగిన పొరపాటు తర్జుమాలో జరిగిన పొరపాటుని ఎందుకు అంటున్నానంటే బైబిల్లో ఎక్కడా దేవుడు దేవదూతలను నా కుమారులని అనలేదు నా పిల్లలు వాళ్ళు నాకు కుమారులని చెప్పలేదు అందువలన ఈ వాక్యం ఇక్కడ ఎలా ఉంది ఇలా ఫుట్ నోట్ లో ఎలా అక్కడ ఆ మాట పడింది అంటే తర్జుమాలో జరిగిన పొరపాటది అంటే తర్జుమాలో పొరపాట్లు జరుగుతాయా అంటే మనుషులే కాబట్టి తర్జుమా చేసింది పొరపాట్లు జరుగుతాయండి ఇది అపార్థం చేసుకున్నారు తర్జుమాలో జరిగిన పొరపాటును అపార్థం చేసుకొని దేవదూతలు ఎవరో కాదు దేవుని కుమారులే అన్నారు ఆది కాండము 6వ అధ్యాయం మొదటి వచనంలో అపార్థం చేసుకున్న వాళ్ళు ఈ వాక్యాన్ని ఎలా చెప్పారు అంటే ఆది కాండము 6వ అధ్యాయం మొదటి వచనంలో ఇక్కడ రాయబడిన మాట నరులు భూమి మీద విస్తరింప ఆరంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు ఇక్కడ చూడండి దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకున్నది ఇక్కడ రాయబడిన మాట ముందున్న మాట నరులు భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు కుమార్తెలు వారికి కలిగిరి దేవుని కుమారులను చూడండి దేవుని కుమారులు ఏం చేశారట ఆ ప్రారంభ కాలంలో దేవుని కుమారులట నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళకి మనసు వచ్చిన వారిని ఆ స్త్రీలను వివాహం చేసుకున్నారట దీన్ని ఎలా బోధిస్తున్నారంటే దేవుని కుమారులు అంటే ఎవరో కాదు దేవుని కుమారులు అంటే దేవదూతలు పరలోకములో ఉన్న దేవదూతలు భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వాళ్ళ మనసుకు వచ్చిన వాళ్ళని దేవదూతలు పెళ్లి చేసుకున్నారు ప్రారంభంలో ఇలా జరిగింది దేవుని కుమారులు అంటే ఎవరో కాదు అయ్యూబు గ్రంథంలో చూసినట్టుగా వాళ్ళు దేవదూతలే భూమి మీదకి వచ్చి నరుల కుమార్తెలు చక్కని వారని వారిని వివాహం చేసుకున్నారు అని చెప్తున్నారండి చూసారా అక్కడ చూసిన మాట అర్థం కాకపోవడం వలన ఆది కాండంలో 6వ అధ్యాయంలో మాటను కూడా అపార్థం చేసుకొని దేవదూతలంటే వాళ్ళు దేవుని కుమారులు నరుల కుమార్తెలను వాళ్ళే వచ్చి వివాహం చేసుకున్నారని చెప్పారండి ఇంతకు దేవదూతలు మనలాగే పెళ్లి చేసుకుంటారా మనలాంటి శరీర సంబంధమైన కోరికలు వాళ్ళకు ఉంటాయా అంటే అసలు మనలాంటి శరీరమే వాళ్ళకి లేదు దేవదూతలు అంటే వాళ్ళ ఆత్మలు ఆత్మలు పెళ్లి చేసుకోవడం ఏంటండి ఆత్మలు పెళ్లి చేసుకోవడం ఏంటి వాళ్ళు పిల్లలు కనడం ఏంటి వాళ్ళు శరీర కోరికలు తీర్చుకోవడం ఏంటి ఆలోచించండి ప్రియులారా ఇంతకు దేవదూతలు పెళ్లి చేసుకుంటారా వాళ్ళకి పెళ్లి అవసరమా అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 22వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు వారు దేవదూతల గురించి ఒక అద్భుతమైన మాట చెప్పారండి మత్తయి 22:30వ వచనం పునరుత్థానమందు
పునరుత్థానము జరిగిన తర్వాత, పునరుత్థానం అంటే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పునరుత్థానంలో పాలు పొందుతారు. పునరుత్థానము జరిగిన తర్వాత ఎవరు కూడా పెండింగ్ చేసుకోరట. చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం అంటే తిరిగి లేవడం. నరులు చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి తీసుకుపోబడిన తర్వాత అక్కడ ఎవరు కూడా పెండింగ్లు చేసుకొనరు, పెండికి ఇయ్యబడరు. వారు పరలోకంలో ఎలా ఉంటారంటే పరలోకమందున్న దూతల వలె ఉందురు. అంటే దూతల వలె ఉందురు అంటే అర్థం ఏంటి? పరలోకమున్న దూతలు పెళ్లి చేసుకోరు, పెళ్లి పెళ్లికి ఇవ్వబడరు. అంత ఎంత చక్కని వివరణ ఉందండి అక్కడ. పునరుత్థానము జరిగిన తర్వాత పెళ్లి చేసుకోరు, పెళ్లులకు ఇవ్వబడరు. వారు ఎలా ఉంటారు అంటే పరలోక మందలి దూతల వలె. అంటే దూతలకు పెళ్లి అవసరం లేదా? అవసరం లేదు. మరి ఎందుకు చెప్పారు ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న మాటను? అలా అంటే యోబు గ్రంథంలో ఉన్న మాటను అపార్థం చేసుకొని దేవదూతలు ఎవరో కాదు దేవుని కుమారులు గనక వాళ్ళే నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి నచ్చిన వారిని పెళ్లి చేసుకున్నారు అంటున్నారండి. దేవదూతలు మనుషు కుమార్తెలను పెళ్లి చేసుకోవడం ఏంటండి? అసలు వాళ్ళకి శరీర సంబంధమైన కోరికలు ఉంటాయా? వాళ్ళకు పెళ్ళిళ్ళు అవసరమా? పిల్లలు కనడం వాళ్ళకి అవసరమా? దీని అవసరం లేదు. ఇక్కడ మరి దేవుని కుమారులు ఎవరు? నరుల కుమార్తెలు ఎవరు? దేవుని కుమారులు అంటే పురుషులండి. ఎందుకంటే పురుషుడు దేవుని నుండి వచ్చినవాడు, స్త్రీ నరుల నుండి వచ్చినది. నరులలో నుండి తీయబడినది కనుక నారి అనబడినది బైబిల్లో ఉంది. ఇక్కడ దేవుని కుమారులు అంటే ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు అంటే పురుషులు, నరుల కుమార్తెలు అంటే స్త్రీలు. అంటే పురుషులు స్త్రీలను వివాహం చేసుకున్నారు ప్రారంభంలో. మనుషులు మనుషులను పెళ్లి చేసుకున్నారు. ఇలా చెప్పడం కాకుండా దేవదూతలే పెళ్లి చేసుకున్నారని చెప్పడం అనేది ఇది ఒక తప్పుడు బోధ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ఇవి దేవదూతలు దేవుని కుమారులని ఆ వ్రాయబడిన మాట అది తర్జుమాలో జరిగిన పొరపాటని మీరు ముందుగా గుర్తించాలి. తర్జుమాలో పొరపాట్లు జరుగుతాయా? తర్జుమా చేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయని జరుగుతాయి. మీకు ఒక మాట చెప్తాను చూడండి, తర్జుమాలో ఎలాంటి పొరపాట్లు జరుగుతాయో. మార్కు సువార్త 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. మన చేతిలో ఉన్న పెద్ద బైబిల్లో మీరు చదవండి. ఏముంది అక్కడ? మార్కు 6వ అధ్యాయం 3వ వచనం. కొంచెం స్పీడ్గా బైబిల్ చదివేవాళ్ళు స్పీడ్గా ఉండండి నాన్న. 6వ అధ్యాయము 3వ వచనం. యేసుక్రీస్తును చూసి యూదులు అంటున్నారు, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇక్కడ అంటలేం చేయండి, ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కాడా. సోదరీమణులంటే సోదరీమణులంటే అక్కలు కావచ్చు, చెల్లెలు కావచ్చు. ఇక్కడ ఈ మాట పెద్దగా ఇబ్బంది కలిగించే మాట కాదు. ఎందుకంటే మరియమ్మ గారికి మొదటి సంతానం యేసుక్రీస్తు వారు. ఇక పుడితే సోదరీలు ఆయనకు ఉండవచ్చు. మరియమ్మ గారికి పిల్లలు పుడితే సోదరీలు ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు తర్వాత ఆమె కుమారులను కన్నది, కుమార్తెలను కన్నది. అంటే యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. యోసేపు ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తుకు జన్మనిచ్చింది మరియమ్మ గారు. ఆ తర్వాత యోసేపును వివాహం చేసుకున్న ఆమెది, అంటే యోసేపుకు ప్రదానం చేయబడిందంటేనే ఆమెకు వివాహం జరిగిందని. ఆ తర్వాత యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన తర్వాత యోసేపు మరియమ్మలు కాపురంలో మగపిల్లలు పుట్టారు, ఆడపిల్లలు పుట్టారు. అంటే మొదటివాడు యేసుక్రీస్తే. సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారంటే ఇబ్బంది ఏమి లేదు అక్కడ. సోదరీమణులందరూ ఉంది అక్కడ, సోదరీమణులందరూ మనతో ఉన్నవారు కారా అన్నారు. కానీ తర్జుమా చేసేటప్పుడు ఈ బైబిల్ చూడండి, నా చేతిలో చిన్న బైబిల్ ఉంది, ఇది మీకు ఇస్తే ఇక్కడ వాక్యం చదవాలి మీరు. ఇది చూడాలా ఇక్కడ తీసుకున్నది, ఇది బైబిల్ తర్జుమా చేసింది, ఇది తీశాను అక్కడ. మార్కు 6:3 చూడండి, అక్కడ చదవండి, చదివే వాళ్ళకి ఇవ్వండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో ఇప్పుడు చిన్న బైబిల్ చదువుతుంది. ఇప్పుడు మీరు పెద్ద వైద్యం చూడండి, ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యోదా,
సీమోను అను వారి సహోదరుడు వడ్లవాడు కాడా. ఇదేంటి మీ బైబిల్ అలానే ఉందా? ఇక్కడ చదువుతుంది బైబిల్ అంటే తర్జుమాలో జరుగుతాయా పొరపాట్లు అంటే అదే జరుగుతుందని అర్థం. ఇక్కడ ఏముందండి? ఇతని అక్కా చెల్లెళ్ళందరూ అక్కడే ఉంది. ఇతని సోదరీమణులందరూ మనతో ఉన్నారు కారా అని ఉంది. ఇది ఇందులో ఈ తర్జుమా చేయబడిన బైబిల్లో అక్కా చెల్లెళ్ళు అని ఉంది. అంటే మనుషులు తర్జుమా చేసేటప్పుడు జరిగే పొరపాట్లు ఇవి. అసలు యేసుక్రీస్తుకి అక్క ఉండడం ఏంటండి? ఒకవేళ అక్కుంటే యేసుక్రీస్తు వారు మరియమ్మ గారికి మొదట పుట్టినవాడు కాడు. అంతే కదా, మరియమ్మ గారికి ఎంత కళంకం ఆపాదించినట్టు అవుతుందండి. చూడండి ఈ వాక్యం, యేసుక్రీస్తుకు అక్క అక్కలు ఎక్కడ ఉన్నారు? అక్కలు ఉన్నప్పుడు ఈయన మొదటివాడు ఎలా అవుతాడు? కాడు కదా. అంటే మరియమ్మ గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారా యేసుక్రీస్తుని కనక ముందు? ఆ మాటకు అర్థం అలానే వస్తుంది కదండి, అది తర్జుమాలో జరిగిన పొరపాటు. తర్జుమాలో పొరపాట్లు ఉంటాయి, వాటిని గమనించాలి. అందుకే ఈ బైబిల్ కూడా చదివించాను. దేవదూతలు అన్న చోట దేవుని కుమారులు అని పడింది, అది తర్జుమాలో జరిగిన పొరపాటు. దాన్ని తెచ్చి దేవుని కుమారులు అనగానే దేవదూతలు వాళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారని ఎలా బోధించడం అనేది అది సరైనది పద్ధతి కాదు. బైబిల్ అర్థం చేసుకోవాలి. తర్జుమాలో కొన్ని పొరపాట్లున్నాయి, వాటిని మనం గమనించాలి. కొలసీలకు రాసిన పత్రిక తర్జుమాలో జరిగిన మరో పొరపాటు మీకు చూపిస్తాను. కొలసీ 2:18 పౌలు గారు కొలసీ పట్టణానికి ఉత్తరాన్ని రాస్తూ కొలసీలకు రాసిన పత్రిక 2:18లో అతి వినయాసత్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్ఛ కలిగి తాను చూచిన వాటిని గూర్చి అనుంది. తాను చూచిన వాటిని గూర్చి, తాను చూచిన వాటిని గూర్చి అన్న చోట ఒక అంకె ఉంది. ఎంత? 4. ఫుట్ నోట్లు అర్థం చూడండి, చదవండి. ప్రాచీన ప్రతులలో చూడని వాటిని గూర్చిన, పైన ఏమో చూచిన వాటిని గూర్చిన ఉంది. అక్కడ 4 అనే అంకెకు ఫుట్ నోట్లు అర్థం ఏముంది? ఎంతకు చూచిన వాటిని గూర్చా చూడని వాటిని గూర్చా? ఏది సరైన మాట ఇక్కడ? చూసిన వాటిని గూర్చా చూడని వాటిని గూర్చా? చూసిన వాటిని గూర్చే, కానీ కింద ఫుట్ నోట్లో అర్థం మారింది. చూడని వాటిని గూర్చి అర్థం లేకుండా ఉంది చూడండి. పైన ఏమో చూచిన వాటిని గూర్చి, కిందేమో, మరి ఏది కరెక్ట్ ఇక్కడ? తర్జుమాలో ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి కనుక మనం గమనించి బైబిల్ని చక్కగా అర్థం చేసుకోగలగాలి. బైబిల్ ఎప్పుడు తప్పుగా బోధించకూడదు. మంచిది, ఇప్పుడు దేవదూతల గురించి విన్నాం. ఎందుకంటే ఇప్పటివరకు బైబిల్లో ఇలాంటివి కొన్ని కొన్ని తర్జుమాలో పొరపాట్లు జరిగాయి, వాటిని గమనించాలని మీకు చెప్పాను. దేవదూతల గురించి మనం ఆలోచిస్తే దేవదూతలు అసలు ఎప్పుడు పుట్టారు, వీళ్ళ ప్రారంభం ఏంటి? ఏమంటే ఈ పాఠంలో దేవదూతలు ఎప్పుడు పుట్టారు, 2వది ఎలా పుట్టారు, 3వది ఎంతమంది పుట్టారు, 4వది వీళ్ళు కుమారులా, 5వది మరి వీరెవరు, సేవకులా. ఇవన్నీ ఒకటి వెంట ఒకటి చూద్దాం. ముందుగా దేవదూతలు ఎప్పుడు పుట్టారు, దేవదూతలు ఎప్పుడు పుట్టారన్న మాటను మనం తీసుకుని బైబిల్ని పరిశీలిస్తే ఎవరెప్పుడు పుట్టారో ఎవరెప్పటి వారో రాయబడింది బైబిల్లో. మనం బైబిల్లో మన తండ్రి అయిన దేవుడి గురించి చూస్తాం, ఆయన ఉన్నవాడు అని. అంటే ఆయనకు పుట్టుక లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. ఆయన ఎవరంటే మన తండ్రి ఉన్నవాడు. ఆ ఉన్నవాడి నుంచి మొట్టమొదటి ఎవరు వచ్చారండి? మొదటివాడు ఎవరు? ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన నన్ను కలిగించిన వాటిలో నేనే మొదటివాడను అన్నాడు ఆయన. మొదటిగా ఆయన నన్నే కలుగ చేశాడు అంటాడు ఆయన. అందుకే నేను మొదటివాడను. అంటే కలిగించిన వాటిలో తండ్రి చేసిన వాటిలో మొదటివాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి ఉన్నవాడు, కలిగిన వాటిలో మొదటివాడు యేసుక్రీస్తు. కలిగినది ఆయన లేకుండా కలగలేదంటే కలిగిన వాటిలో మొదటివాడని అర్థం. ఇకపోతే పరిశుద్ధాత్మ, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు ప్రారంభంలో మనకు కనిపిస్తారు. తండ్రిలో నుండి యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ రావడం.
పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు కంటే ముందువాడు కాదు. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదంటే పరిశుద్ధాత్మ కూడా యేసుక్రీస్తు తర్వాతే. ఇప్పుడు మనకు లైన్ దొరికింది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. ఆ తర్వాత దేవుడు తండ్రి కలిగించింది ఏంటంటే దూతలను కలిగించాడు. బాగా వినాలి, దూతలను కలిగించాడు, దూతలను కలిగించాడు. మనకు బైబిల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ తర్వాత సృష్టి కనబడుతుంది కదా. తర్వాత ఆయన కలిగించింది ఏంటి? సృష్టి. ఈ సృష్టి ఏమిటో తెలుసా? ఈ సృష్టిలో ఉన్నవేంటి తెలుసా? దేవదూతలు. దేవదూతలనే దేవుడు సృష్టిగా మలిచాడు. ఈ మాట మీరు బాగా ఆలోచించాలి. ఈ సృష్టి మన కళ్ళకు కనబడుతున్న ఈ సృష్టి ఏదో కాదండి, దేవదూతలే సృష్టిగా మారాయి. సృష్టి అంటే పంచభూతాలు కదా. సృష్టి అంటే ఏంటి? పంచభూతాలు, పంచభూతములు. భూతము అంటే ఆత్మ, పంచభూతములు అంటే ఐదు ఆత్మలు. ఆ ఐదు ఆత్మలు ఎవరో కాదు, దూతలు. పంచభూతాలు అంటే ఏంటండి? మనకు పాట ఉంది కదా, నింగి నేల నీరు నిప్పు గాలి. ఎన్ని? ఐదు పంచభూతాలు. నింగి నేల నీరు నిప్పు గాలి. ఈ పంచభూతాలు ఏంటో తెలుసా? ఈ నీరు నిప్పు గాలి ఆకాశము ఇవన్నీ ఏంటంటే దూతలు. ప్రియమైన దేవుని పిల్లలారా, దూతలనే దేవదూతలనే సృష్టిగా మలిచాడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. తర్వాత సృష్టి. సృష్టిలో ఉన్నది ఏంటంటే దేవదూతలు. దేవదూతలనే తండ్రి సృష్టిగా మలిచాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 1:7 హెబ్రీ 1:7 తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు. ఎవండి? తన దూతలను వాయువులు. వాయువులంటే గాలులు. వాయువులంటే గాలులు. గాలుల్లో రకాలు ఉన్నాయా? గాలి అంటాం, గాలులు అని ఉన్నారు. వాయువులు అంటే గాలులు. అప్పుడప్పుడు చల్లగాలి, పైరగాలి, పెరుగాలి, రకరకాల గాలులు ఉంటాయి కదండి. ఈ గాలులు ఎవరట? తన దూతలనే వాయువులుగాను అంటే గాలిగాను తన సేవకులను అంటే తన దూతలనే అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు. అంటే గాలి అగ్ని, పంచభూతాల్లో గాలి అగ్ని, ఇవి ఎవరో తెలుసా? దేవదూతలు. అంటే దేవదూతలే ఆత్మలుగా ఉన్న దూతలే గాలిగా మారారు. ఆత్మలైన దూతలే అగ్నిగా మారారు. అగ్ని తన దూతలను ఎంత బాగుందో చూడండి అక్కడ, తన దూతలను వాయువులుగా తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు. పంచభూతాలు రెండు వచ్చాయి ఇక్కడ. అంటే దూతలే గాలి, దూతలే అగ్ని. ప్రకటన 16:6 ప్రకటన గ్రంథం 16:6 ప్రకటన 16:6 దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగు తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడు అని. నీవు దేవుడితో దేవదూత అంటుంది. ఏ దేవదూత? జలముల దేవదూత. అంటే జలములుగా మారిన దేవదూత అంటుంది, దేవా నీవెవరవు? న్యాయవంతుడు. నీ తీర్పులు న్యాయమైనవి, సత్యమైనవి అని. జలముల దేవదూత. జలముల, జలముల దేవదూత ఏంటి? జలములు ఎవరో కాదు, దేవదూత. అంటే ఈరోజు మనం త్రాగుతున్న నీళ్ళేంటి తెలుసా? దేవదూత. దేవదూతలే జలముగా మారారు. మనం అనుభవిస్తున్న గాలి కూడా దేవదూతే, అగ్ని కూడా దేవదూతే. యెషయా గ్రంథంలో దేవుడు అంటాడు, ఆకాశమా ఆలకించుము. మనకు తెలుసు, రెఫరెన్స్ తెలుసు. ఆకాశమా ఆలకించు భూమి. ఏంటి భూమి అంటదా? ఏంటి ఇక్కడ విచిత్రం? ఆకాశం వింటుందా? ఆకాశం ఎలా వినగలదు? భూమి ఎలా వినగలదు అనుకుంటున్నారా? అవి దేవదూతలు కనుక. అంటే ఈ సృష్టి ఏదో కాదు, దేవదూతలమయం. చెట్లు దేవదూతలు, కాయలు దేవదూతలు, పువ్వులు దేవదూతలు. పువ్వులుగా, కాయలుగా, చెట్లుగా, నేలగా, రాళ్ళుగా, నీరుగా, ఎన్నో పదార్థాలుగా ఈరోజు దేవదూతలు మారిపోయి మనకు సేవలు అందిస్తున్నారు. సేవ చేస్తున్నారు.
పంచభూతములంటే ఐదు ఆత్మలు. ఈ ఆత్మలు ఏవో కాదు, దేవదూతలు. అంటే దేవదూతలు ఏ రూపంలోకైనా మారగలవా? మారగలవు. చూసారా, మనకు గాలిగా, మనకు నీరుగా, మన దేహాన్ని మనం పోషించుకోవడానికండి, మనకు ఆహారంగా. చూసారని ఎలా మారిపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. అంటే మనకు ఒక లైన్ దొరికింది ఇప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మల తర్వాత సృష్టి. ఈ సృష్టి ఎవరో కాదు, దేవదూతలు. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, ఆయన భూమి మీద ఉన్న కాలంలో యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళు యెరూషలేముకి యేసుక్రీస్తు వారు వెళుతుంటే ఆయనకు జయము జయమని కేకలు వేస్తుంటే వాళ్ళ నోరు మూయించరాదని అన్నారు మత పెద్దలు. అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా, వాళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయన్నాడు ఆయన. ఇటు రాళ్ళు కేకలు వేయడం ఏంటి? దేవదూతలు. చూసారా, బైబిల్ అండి ఇది, బైబిల్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు దూతలను కలిగించాడు. ఎంతమందిని కలిగించాడు? అసలు దూతలు అంటే ఎంతమంది ఉంటారు? ప్రకటన గ్రంథం 5:11 ప్రకటన గ్రంథం 5:11 మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. పరలోకంలో నుండి ఒక స్వరం వినబడుతుందంట. ఏ స్వరం అది? అనేక దూతల స్వరము వినబడిందట. వారి లెక్క అంటే దేవదూతలు ఎంతమంది ఉన్నారట? కోట్లు. ఈ భూమి మీద మనం ఎంతమంది ఉన్నాం? కోట్లు, కోట్లండి. ఈరోజు ప్రపంచ జనాభా ఎంత? 780 కోట్లకు చిల్లరగా వెళ్ళిపోతుంది ప్రపంచ జనాభా. మనం ఈ భూమి మీద ఎలా కోట్లు మంది ఉన్నామో, పరలోకంలో దూతలు కూడా ఎలా ఉన్నారంట? కోట్లు. ఇప్పుడు ఈ భూమి మీద మనల్ని పరిపాలించడానికి ప్రధానులు, మంత్రులు ఉన్నారా? ఉన్నారు, నాయకులు. పరలోకంలో కూడా దూతల మధ్య ప్రధాన దూతలు, ప్రధానులు, అధికారులు, 24 పెద్దలు. అబ్బా, ఈ భూమి మీద పరిపాలన ఎలా ఉందో, పరలోకంలో కూడా దూతల పరిపాలన అలానే జరుగుతుంది ప్రియులారా. అంటే దూతల్లో కూడా ప్రధాన దూతలు, అధికారులైన దూతలు, తర్వాత పెద్దలైన వారు ఉన్నారు. మంచిది. దూతలు పుట్టారు ఎప్పుడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మల తర్వాత వాళ్ళే సృష్టిగా మారారు. ఎంతమంది ఉన్నారు ఈ దూతలు అంటే? కోట్లు. వారి లెక్క కోట్ల కొలదిగా ఉంది. మరి వీళ్ళు ఎలా పుట్టారు? 3వది, ఎలా పుట్టారు దూతలు? ఎలా పుట్టారు? ఒకసారి 148వ కీర్తన, దూతలు ఎలా పుట్టారో చూద్దాం. 148వ కీర్తన 2వ వచనము నుండి 5 వరకు చదవాలి. 148 కీర్తన 2వ వచనము నుండి 5 వరకు. ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించుడి. ఆయన సైన్యములారా, మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్యుడెవరు చెప్పాలి మీరు? ఇప్పటివరకు విన్నారు కదా, సూర్యుడెవరు చెప్పరా? నోట్లో నుంచి మాట రావాలి. సూర్యుడెవరు? అందుకే స్తుతిస్తాడు. సూర్య చంద్రులారా, చంద్రుడెవరు? దూత. సూర్య చంద్రులారా, ఆయనను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా, నక్షత్రములు ఎవరు? దూతలు. భూమి మీద ఉన్నవి అన్ని దూతలమయం, ఆకాశంలో కనిపిస్తున్నవి కూడా దూతలేనండి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు దూతలు. అందుకే అన్నాడు అక్కడ, మీరందరూ ఆయనను స్తుతించండి. సూర్యుడిగా మారిన దూత నువ్వు స్తుతించాలి, చంద్రుడిగా మారిన దూత నువ్వు స్తుతించాలి. అందుకే ప్రారంభంలో 2వచనంలో ఆయన దూతలారని ప్రారంభించాడు కదా. ఏముంది? ఆయన దూతలారా, మీరందరూ ఆయనను స్తుతించండి. ఆయన సైన్యాలట ఇవన్నీ. క్రిందకొచ్చేసరికి సూర్య చంద్రులారా, మీరు ఆయనను స్తుతించండి. కాంతి గల నక్షత్రములారా, మీరు ఆయనను స్తుతించండి. పరమాకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములారా, మీ జలములు కూడా ఏంటి? అవి దూతలే. చూడండి ఎంత బాగుందో. ఆకాశము పైన ఉన్న జలములారా, ఆకాశం పైన అంటే ఇప్పుడు ఆకాశం అంటే ఏదండి? ఈ విశాలం. విశాలానికి దేవుడు పెట్టిన పేరేంటి? ఆకాశం. ప్రారంభ అధ్యాయంలో ఆదికాండంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలమును చేసి విశాలమునకు పెట్టిన పేరేంటి? ఆకాశం. ఇప్పుడు ఈ ఆకాశానికి పైన ఏముంది? మబ్బు మబ్బుగా కనబడుతుంది. అదంతా ఏంటనుకున్నారు?
మబ్బు అనుకుంటున్నాం కదా, అవన్నీ నీళ్ళండి. పైన ఉన్నవన్నీ ఏంటి? నీళ్ళు. ఎన్ని నీళ్ళు ఉన్నాయండి? ఎందుకంటే జలముల మధ్య మనం ఉన్నాం. జలముల మధ్య విశాలం చేసి మనల్ని పెట్టాడు. అంటే మన చుట్టూ ఏమున్నాయి? నీళ్ళు. ఈ విశాలం చుట్టూ నీళ్ళేనండి. ఆ పైన కనబడుతున్న తెల్ల తెల్లగా ఉన్నవన్నీ ఏమనుకున్నారు? అపారమైన జలరాశులండి అవి. భూమి మీద అప్పుడప్పుడు వర్షాలు పడక మనం ఇబ్బంది పడుతుంటాం, కానీ పైన ఎన్ని నీళ్ళు ఉన్నాయి? బోలెడని నీళ్ళు ఉన్నాయి. ఈ మధ్యనే శాస్త్రవేత్తలు తెలుసుకొని ఆ పైన ఉన్న మబ్బు మబ్బుగా కనిపిస్తుంది ఏదో కాదు, అవన్నీ జలములని దానికి ఒక పేరు పెట్టారు, ఆకాశ గంగ. బలే పెడతారండి వీళ్ళు పేర్లు. ఏ గంగ? ఆకాశ గంగ. అంటే అపారమైన జలరాశులు పైన ఉన్నాయి. ఆ పైన అప్పుడప్పుడు దేవుడు కిందకి వర్ష రూపంలో తీసుకొస్తుంటాడు కదా, పైన నీళ్ళు వస్తుంటాయి. నోవవు కాలంలో ఆకాశపు తూములు విప్పాడు. అంటే అరారాతి పర్వతాలు పురుగుపోయిన నీళ్ళు వచ్చాయి. ఆ పైన వాటర్ కొన్ని కాదండి, ఎన్ని నీళ్ళండి పైన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా దూతలండి. ఆకాశము పైన ఉన్న జలములారా, మీరు ఆయనను స్తుతించండి. ఆ తర్వాత ఇది అంటే ఈ పైన ఉన్నవన్నీ ఎలా పుట్టాయి, ఈ దూతలంతా ఎలా పుట్టారు అంటే యెహోవా ఆజ్ఞయవగా అవి పుట్టాను. ఒక సీక్రెట్ ఓపెన్ అయిపోయింది. దూతలందరూ ఎలా పుట్టారు? ఆజ్ఞ అంటే దూతలు కలుగును గాక. అంటే కోట్ల మంది దూతలు కలిగారండి. మనకు దూతలకు తేడా ఏంటి తెలుసా? మనల్ని కూడా కలుగును కాకండి కలిగేవాళ్ళం. నాకు పిల్లలు కలగాలి అంటే కలిగేవాళ్ళం. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ మా మనలను కలిగించేటప్పుడు మాటతో కలిగించకుండా అరచేతుల్లో పెట్టి చెక్కుకున్నాడు. ఎందుకో తెలుసా? మనం దేవుని ప్రేమను గుర్తించాలని. దేవుడు సృష్టిలో ఉన్న వాటినన్నింటినీ చేసినట్టు నన్ను చేయలేదు, ఒక ప్రత్యేకమైన విధానంలో నన్ను చేశాడని ఆయన ప్రేమను గుర్తించే విధంగా మనల్ని చేశాడండి. ఆజ్ఞయిస్తే పుట్టాయట. ఎలా పుట్టాయి? ఆజ్ఞయిస్తే. ఎన్ని పుట్టాయి? కోట్లు. చూసాం కదా, కోట్లు. ఇప్పుడు మూడు విషయాలు మనం నేర్చుకున్నాం. దూతలు ఎప్పటి వారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ తర్వాత ఉన్నవాళ్ళు, వాళ్ళే సృష్టిగా మలచబడ్డారు. తర్వాత ఈ దూతలు ఎప్పుడు పుట్టారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మల తర్వాత. ఎంతమంది పుట్టారు అంటే కోట్లు. వీళ్ళందరూ ఎలా పుట్టారు? ఆజ్ఞయోగా పుట్టారు. ఇప్పటికీ మన ప్రశ్న ఏంటంటే, పుట్టిన ఈ కోట్ల మంది దేవుని కుమారుల, దేవుని కుమారులేనా లేకపోతే సేవకుల? బైబిల్లో దేవుడు చెప్పిన మాటలు చూద్దాం. హెబ్రి పత్రిక, దేవదూతల గురించి హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం. అసలు ఈ హెబ్రి పత్రిక మొదటి అధ్యాయంలో ఎక్కువగా దేవదూతల గురించి చెప్పాడండి. ఆ ఏడు వచనంలో మనం చదివాం కదా, ఆయన దూతలను వాయువులుగా చేశాడని. ఆ దూతల గురించి ఏమన్నాడు? ఐదు వచనం చూడండి పైన, ఐదు వచనం హెబ్రి 1:5. ఏలయనగా నీవు నాకు కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఇదియోగాక నేను ఆయనకు తండ్రినయుండును, ఆయన నాకు కుమారుడయుండును అని. ఆ దూతలను ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పేనా? ప్రశ్న. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు దూతలలోనట ఏ రోజైనా దేవుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు, నేను కన్నాను పలాన రోజులని దూతలతో ఇప్పుడు చెప్పలేదట. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినాలి. మళ్ళా చదువు నాయన మాట, నీవు నాకు కుమారుడు. అంటే దూతల్లో ఎవరినైనా కూర్చుండబెట్టి ఏమయ్యా నీవు నాకు కుమారుడవు, నేడు పలానా రోజు నేను నిన్ను కన్నాను అని ఇదియోగాక. అంటే ఇలా చెప్పటమే కాకుండా నీ నేను నీకు తండ్రినై ఉన్నాను, నీవేమో నాకు కుమారుడై ఉన్నావు అని ఆ దూతలలో. ఆ దూతలంటే ఆ కోట్ల దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పేనా? అంటే ఎప్పుడు దేవుడు దేవదూతల్ని మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రిని, మీరు నాకు కుమారులని చెప్పలేదట. బా, ఏంటండి మాట? అని చెప్పలేదట ఆయన. మరి చెప్పనప్పుడు యోబు గ్రంథంలో దేవుడు కుమారులని ఎందుకుంది? దేవుడైతే దూతలతో ఎప్పుడు కూడా మీరు నాకు పిల్లలు, నేను మీకు తండ్రినని చెప్పలేదట అని దేవుడే చెప్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు, వాళ్ళు నాకు పిల్లలని నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు అపార్థం చేసుకుంటున్నారు.
మనుషులుగా మీరు నాకు పిల్లలు గాని దేవదూతలు నాకు పిల్లలు ఎలా అవుతారు? నేను చెప్పలేదు. అంటే ఈ వాక్యాన్ని బట్టి మీరు ఆలోచించండి. బైబిల్లో ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకంగా ఉన్నప్పుడు ఈ రెంటిని తెచ్చి మనం ఆలోచన చేయాలి. అక్కడ దేవదూతలు దేవుని కుమారులను ఉంది, ఇక్కడేమో దేవుడు నేను ఎప్పుడు వాళ్ళు నాకు పిల్లలని నేను చెప్పలేదు అన్నాడు. ఏది నిజం ఇందులో? ఏది నిజం, ఏది వాస్తవం? నేను నిన్ను కనలేదు, నీవు నాకు కుమారుడు అని దూతలతో ఎప్పుడు చెప్పలేదు. ఇది నిజం. మరి అక్కడ ఉన్నది అది ఫుట్నోట్లో తర్జుమాలో జరిగిన పొరపాటు. ఇంతకు దేవదూతలు ఎవరండి? దేవునికి కుమారులు కానే కాదు. ఎవరు దేవునికి కుమారులు? మనం. ఆదాము దేవునికి కుమారుడు అని ఉంది బైబిల్లో. మీరందరూ సర్వోన్నతుని కుమారులు అని ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవునికి కుమారులు అని ఉంది బైబిల్ ఎన్నో వచనాలు. అంటే మనము ఆయనకు కుమారులం, దేవదూతలు కుమారులు కాదు. మరి ఎవరు వాళ్ళు? ఇదే హెబ్రీ పత్రిక 1:14 వాళ్ళెవరో చెప్పాడు చూడండి. హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ, వీరందరూ అంటే ఇప్పుడు ఈ అధ్యాయం అంతా ఎవరి గురించి చెప్పాలి? దూతల గురించి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబోవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వీళ్ళు కుమారులు కాదట. ఎప్పుడు దేవుడు మీరు నా కుమారులు అనలేదట. మరి ఏమన్నాడు ఆయన? మీరు నాకు సేవకులు, నా పిల్లలకు సేవకులు. ఎంత మంచి మాట అండి అది. నిజంగా దేవుడికి ఒకసారి క్లాప్స్ కొడదాం. ఎందుకు కొట్టారు మీకు తెలుసా? ఎందుకు కొట్టారు మీరు? మన కోసం సేవకులను తయారు చేశాడంట ఆయన. రక్షణయను స్వాస్థ్యము పొందేవాళ్ళు ఎవరు? రక్షణ పొందేది ఎవరండి? బాప్తిజమం పొందిన మనమే. అంతేనా? నమ్మి బాప్తిజమం పొందినవాడు రక్షింపబడను. ఆ రక్షణయను స్వాస్థ్యం పొందేది మనమైతే, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి, అక్కడ ఉన్న చూడండి, రక్షణయను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము, పరిచర్యలు చేయటానికి పంపబడిన సేవకులైన ఆత్మలు. సేవకులట వీళ్ళు. ఇప్పుడు మీరు చెప్పండి, సూర్యుడు సేవకుడు, నక్షత్రాలు సేవకులు, చంద్రుడు సేవకుడు. కొంతమంది తెలియకరండి అనుజనుల్లో, కొంతమంది ఉదయాన్నే లేచి తూర్పుకు తిరిగి సూర్యుడికి ఏం చేస్తారు చెప్పాలి? మీరు నమస్కారం ఎవరికి చేశారు? నమస్కారం నీకు దేవుడు సేవకుడు పెడితే సేవకుడు చేస్తావా? ఇప్పుడు మనం పనులు పెట్టుకున్నాం అనుకోండి, ఇంట్లో జీతగాలని, జీతగాలం పెట్టుకున్న తర్వాత పొద్దున్న చేసి యజమాని జీతగారి కాళ్ళకి దండం పెడతారా? దేవుడికి వదిలేసి సేవకుడికి పెడతావేంటి? సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఏమనుకుంటున్నారు? సేవకులు. దేవదూతలు అందరూ అసలు ఒక్కళ్ళని కూడా వదిలిపెట్టకుండా చెప్పారు అక్కడ చూడండి. వీరందరూ అంటే దేవుడు కలిగించిన కోట్ల మంది దూతలందరూ, ఈ సృష్టిలో వస్తువులుగా మారిన వారైనా, గాలిగా మారిన వారైనా, సూర్యుడుగా మారిన వారైనా, మారిన ఆయనైనా, చంద్రుడిగా మారిన దేవదూత అయినా, వీళ్ళందరూ ఎవరు? మనకు సేవకులు. సూర్యుడిగా ఉండి సేవ, చంద్రుడిగా ఉండి వెలుగు సేవ, గాలిగా ఉండి సేవ, నీరుగా ఉండి సేవ, పువ్వులుగా కాయలుగా ఆహార పదార్థాలుగా మారి సేవ. వీళ్ళందరూ మనకు సేవ చేస్తున్నారు. వీళ్ళతో పాటు పరలోకంలో ఇంకా కొంతమంది ఉన్నారు సమూహం. వీరందరూ కూడా, భూమి మీద ఉన్నవాళ్ళు, ఆకాశంలో ఉన్నవాళ్ళు, పరలోకంలో ఉన్నవాళ్ళు, ఈ దూతలందరూ మనకు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. మనం రాజులు అండి. రాజులకు ఎవరుంటారు? రాజులకు సేవకులు ఉంటారు. మీరు రాజులైన యాజక సమూహం. ఒప్పుకుంటారా? మనం రాజులం అయితే మనకు సేవకులు కూడా ఉన్నారు. ఆ సేవకులే దేవదూతలు. వీరందరూ సేవకులు. దేవదూతలు దేవునికి కుమారుల, సేవకులైన ఆత్మలు. అంటే వాళ్ళు సేవకులే కానీ వాళ్ళు కుమారులు కాదు. కుమారులు ఎవరు అంటే మనం. కుమారులని చెప్పుకునే అధికారం ఎవరికి? మనకుంది. మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారు ఏ కుమారుడు? ఆయనకు ప్రియమైన కుమారుడు. మనం ప్రియమైన వారుగా ఉన్నాం. అందుకే ప్రియులారా అంటాడు ఆయన బైబిల్లో. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులు. యేసుక్రీస్తు ఒక్కడే ప్రియమైన కుమారుడు కాదు, మనము ప్రియమైన కుమారులమే. ఆయన ప్రియులారా అంటున్నాడండి. చూసారా? అంటే యేసుక్రీస్తుని ఎక్కువ చేసి మనం తక్కువ చేశాడు అనుకోకండి. దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు. కాకపోతే ఆయన ప్రియుడిగా బ్రతికాడు, మనం అలా బ్రతకలేకపోతున్నాం. బ్రతకాలి. దేవదూతలు సేవలు చేసేవారా? అవును.
ఎలాంటి సేవలు చేస్తారు? అటు దేవుడికి చేయాలి, ఇటు మనకు చేయాలి. పరలోకంలో దూతల్లో కొంతమంది ప్రధానులు ఉన్నారు కదండి. ఆ ప్రధాన దూతల్లో ఒక దూత పేరు మిఖాయేలు. ప్రకటన గ్రంథం 12:7 మిఖాయేలు అపవాదితో ఏం చేశాడనండి? యుద్ధం. అంటే యుద్ధం చేయాలి దేవుడు చెప్పినప్పుడు. ఎవరు? మిఖాయేలు. యుద్ధానికి మిగతా దూతలను సిద్ధపరచాలి. అక్కడ ఉన్న మాట ఏంటండి? అంతటా పరలోకమందు యుద్ధము జరిగిన మిఖాయేలు అంటే ప్రధాన దూత. మిఖాయేలును అతని దూతలు, అతని పక్షాన ఉన్న వాళ్ళంతా ఏమండి, వీళ్ళందరూ యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారంట. అంటే పరలోకంలో ఉన్న దూతలు యుద్ధం చేయాలి, సేవ చేయాలి దేవుడికి. అంటే ఆయన చెప్పినప్పుడు యుద్ధం చేయాలి. ఈ యుద్ధం చేసే వాళ్ళకు ప్రధాన దూత ఎవరు? మిఖాయేలు. ఇక యేసుక్రీస్తు వారు భూమి మీదకు రాబోతున్నారన్న వార్త చెప్పింది ఎవరు? పరలోకం నుంచి వచ్చిన దేవదూత. ఆయన పేరేంటి? గబ్రియేలు. మరియమ్మ గారి దగ్గరికి వెళ్ళింది ఎవరండి? గబ్రియేలు దేవదూత. గబ్రియేలు దేవదూత వచ్చి మంచి వార్త, అమ్మ నీ గర్భంలో ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఆయన దేవుని కుమారుడు, దావీదు సింహాసనం మీద కూర్చుండి ప్రజలను యుగయుగాలు పరిపాలించే ఒక గొప్ప నాయకుడు ఆయన, ప్రభు పడుతున్నాడు అని చెప్పాడు. అంటే దూతలు సేవలు చూడండి ఎలా ఉన్నాయో, యుద్ధానికి సిద్ధపడాలి, యుద్ధం చేయాలి దేవుడు చెప్పినప్పుడు, వర్తమానాలు మోసుకురావాలి. అంతేకాకుండా దేవుని పిల్లలు అవసరతల్లో ఉన్నప్పుడు వాళ్లకు సహాయం చేయాలి. దానియేలు అవసరంలో ఉన్నాడు. ఎవరు పంపించాడు దేవుడు? దూతను పంపించాడు. సింహములు అతనికి ఏ హాని చేయకుండా. శద్రక్ మేషక్ అభ్యర్థనగోరులు అడ్డిగుండంలో ఉన్నప్పుడు నాలుగో వ్యక్తి తిరిగాడు. ఆయన ఎవరు? దూత. ఎందుకు? కావలి కాయడానికి, కాపాడడానికి, అంటే పరిచర్యలు అందించడానికి. ఇలా మీరు బైబిల్లో చూస్తే ప్రియులారా, దేవదూతలు మనకెవరట? పరిచారము చేసేవాళ్ళు. కీర్తన 37:7 కీర్తన 37:7 యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించాలి. ఏమండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన చుట్టూ దేవదూతలు ఏం చేస్తారంట చెప్పండి? కావలి. చాలామంది తెలుసో తెలియకో ప్రార్థన చేస్తారు రాత్రి పడుకునే సమయంలో. ప్రభువా, నేను పడుకుంటున్నాను, నా ఇంటి చుట్టూ నీ దేవదూతలు, బంగారు దూతల్ని కావలబెట్టంటాం మనం. తెలుసో తెలియకో చేసావు కానీ వాస్తవానికి దూతలందరూ నీకు కావలి కాసేవాళ్ళే. ఎప్పుడు కాస్తారు? భయభక్తులు కలిగి ఉంటే. ఎవరికి పడితే వాళ్ళకి కాదు, వాళ్ళ కాపల. దేవుని పిల్లలుగా బ్రతికే వాళ్ళకి రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారం, వాళ్ళ పరిచర్యలు చూడండి. 103:21 యెహోవా సైన్యములారా, యెహోవా సైన్యములారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులు. దేవుడికి కూడా పరిచారకులు. రక్షణ అను స్వాస్థ్యం పొందే వాళ్ళకి కాదు పరిచారకులు, దేవునికి కూడా వీళ్ళు పరిచారకులే. ఏముందండి అక్కడ? ఆయన చిత్తము నెరవేర్చు పరిచారకులారా. అంటే పరలోకంలో దేవుని చిత్తాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. మనకు ప్రభు నేర్పిన ప్రార్థనలో ఒక విషయం ఉంది కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు. ఎవరు నెరవేరుస్తున్నారు? దూతలు. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాకని ప్రార్థన నేర్పించాడు కదా యేసుక్రీస్తు. పరలోకంలో ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తున్నారంటే దూతలు. అందుకే ఇక్కడ ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ కూడా ఆయనను స్తుతించాలి. చూసారా? అంటే దూతలు దేవునికి పరిచారకులు, అదే సమయంలో రక్షణయను స్వాస్థ్యము పొందే మనకు కూడా వాళ్ళు పరిచారకులే. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పరలోకంలో తండ్రి ముఖాన్ని చూస్తారంటండి. మత్తయి సువార్త 18:10 మత్తయి సువార్త 18:10 ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరించకుండా చూచుకొనుడి వీరి దూత. అంటే చిన్నపిల్లలకు కూడా ఎవరున్నారండి? పుట్టిన పిల్లలకు కూడా, అంటే చిన్నపిల్లలకు కూడా ఎవరున్నారట? దూతలు. వీరి దూతలు
పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూస్తారు. అంటే చిన్నపిల్లల కోసం కూడా ఎవరు ఏర్పాటు చేశాడు? దేవుడు దూతలని. వీళ్ళు ఈ దూతలంతా పరలోకంలో ఏం చేస్తున్నారు అమ్మ? ఏం చేస్తున్నారు? దేవుని ముఖాన్ని చూస్తున్నారు. ఎందుకో ఎప్పుడు కనుసైగా చేస్తే అప్పుడు భూమి మీదకి వచ్చి ఆయన పిల్లలకు సహాయం చేయాలి. అప్పుడప్పుడు మనం పడుకుంటాం ఆదమరిచి, ఏదో విషపు సర్పాలు పురుగులు మనకు తెలియదు కదండి. మనం పడుకుంటాం ఆదమరిచి, ఏమొస్తాయో మనకు తెలియదు. ఆ సమయంలో ఎన్నిసార్లు ప్రమాదం పరిస్థితులకు మనం వెళ్ళుంటాం, అవునా? మనం పూరులలో పాకలలో బ్రతికిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మరి మనం ఆదమరిచి పడుకుంటే ఏ పురుగులు హాని చేయలేదు, ఏ చిన్న సర్పం కూడా వచ్చిపోయి ఉండదు మన దగ్గర నుంచి, కానీ ఏది హాని జరగలేదు. దూతలు కాపలా, ఎంత గొప్ప దేవుడు అండి. నా పిల్లలు హ్యాపీగా పడుకుంటున్నారు, అదేదో వస్తుంది చూడు ఒకసారి అనగానే కనుసైగా చేయగానే దాన్ని దారి మళ్లించే పనులు దూతలు ఉంటారు. అందుకే మనం పడుకునేటప్పుడు తెలుసో తెలియకో మేము పడుకుంటున్నాం ప్రభు, నా మనసు చుట్టూ బంగారు దూతలు వెండి దూతలు ఎవరో మరి మనకు తెలియదు, కానీ దూతలు అయితే ఉన్నారు మన చుట్టూ కాపలా. ఈరోజు మనం బ్రతికున్నాము అంటే నిజంగానండి దూతల కాపుదల. ఎంత బాగుందండి బైబిల్. దేవదూతలు దేవునికి కుమారులు కాదండి, వాళ్ళు ఎవరంటే సేవకులు. ఎవరికి? అటు దేవునికి, ఇటు రక్షణను స్వాస్థ్యము పొందబోయే మనకు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఒక మాట అన్నారండి. మత్తయి 26, మత్తయిలోనే ఉన్నారు కదా, అటు వెళ్దాం. మత్తయి 26:53, మత్తయి 26:53, ఈ సమయమున శిష్యులతో అంటున్నాడు. ఏమయ్యా పేతురు, ఏంటి శిష్యులారా మీరు ఎందుకు తొందరపడుతున్నారు? నన్ను పట్టుకోవడానికి వచ్చారని ఎవరో మీరు ఎందుకు తొందరపడుతున్నారు? నన్ను కాపాడాలనుకుంటే తండ్రి నన్ను కాపాడగలరు. ఏమన్నాడండి అక్కడ? ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకుంటే వేడుకొనిన ఎడల ఎంతమందినంటమ్మా చెప్పండి, ఎంతమంది? 12 సేనాప్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నన్ను పంపించి నన్ను పట్టుకోవడానికి వచ్చిన వీళ్ళ చేతుల నుంచి ఆయన కాపాడగలడు, అవునా? ఎంతమందిని పంపుతాడంట తండ్రి? తండ్రిని వేడుకుంటే ఎంతమందిని పంపుతాడంట? యేసుక్రీస్తు కోసం 72,000 మంది దూతలు పంపుతాడంట యేసుక్రీస్తు కోసం. అడిగితే ఏవయ్యా శిష్యులారా మీరు ఎందుకు తొందరపడుతున్నారు, నన్ను ఏదో పట్టుకోవడానికి వచ్చారని? నన్ను తండ్రి కాపాడాలనుకుంటే, నేను తండ్రిని వేడుకుంటే 72,000 మంది దూతలను ఈ క్షణంలోనే దించి వీళ్ళు నాకు ఏ హాని చేయకుండా నా తండ్రి నన్ను కాపాడగలడు. అంటే ఒక వ్యక్తిని కాపాడడం కోసం, దేవుని పిల్లలను కాపాడడం కోసం ఎంతమందిని దూతలను పెట్టాడండి ఆయన, ఎంతమందిని పెట్టాడు. అందుకే మనం నిజంగా దేవుని అని భయభక్తులు కలవడం అయితే హ్యాపీగా పడుకోవాలి. మనం ఎట్లా పడుకోవాలా? హ్యాపీగా, ఒక్కడనే ఉన్నాను, ఒక్కదానే ఉన్నాను, ఎట్లనో ఏంటో శబ్దం అవుతుంది, ఏంటో గజ్జల శబ్దం అవుతుంది. ఏం గజ్జల శబ్దం? నీ మొహం. అసలు మనం ఎలా ఉండాలా? నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉండాలి. చాలామంది క్రైస్తవులకు ధైర్యం ఉండదు. అంటే ఈ విషయాలు తెలియదు. మన చుట్టూ చాలామంది ఉన్నారు, మనకు కాపలా ఉన్నారు, మనకు పరిచారకులు ఉన్నారన్న సంగతి, దేవుడు మనల్ని కాపాడతాడు అన్న సంగతి చాలామందికి తెలియదు. అంటే కొన్ని వేల మంది దూతలైనా పంపిస్తాడు దేవుడు మనల్ని కాపాడడానికి. చూసారండి, అంతేకాదు ఒక మాట చెప్తాను. బైబిల్లో ఒక మాట ఉంది, లాజరు చనిపోయెను, అతడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడను. లూకా 16:22 లూకా సువార్త 16:22 లాజరు చనిపోయెను, తర్వాత దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు. దేవదూతల పరిచర్య చూడండి. లాజరు చనిపోయాడండి. ఎవరు చనిపోయారమ్మా? లాజరు చనిపోయాడు. అతని ఆత్మను ఎవరు తీసుకెళ్తున్నారు పరదేశుకు? దేవదూతలు. పరిచర్య. మీకు ఒక విషయం చెప్తాను, మనం చనిపోగానే దేవదూతలు కనబడ్డారనుకోండి మనకి, అమ్మయ్యా నేను పరదేశుకు వెళ్ళినట్టే అనుకోవాలా. దేవదూతలు ఎవరు రాలేదనుకోండి చనిపోగానే, ఎవరు రాలేదనుకోండి, అమ్మాయి అయిపోయిందిరా నా పని, అయిపోయింది నేను నరకంలో పడిపోతాను.
లాజరు చనిపోయాడు అతని ఆత్మను తీసుకెళ్ళడానికి దూతలు వచ్చారట పరలోకం నుండి వచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు అబ్రహాము గారికి అప్పగించడానికి అబ్రహాము రెమ్మున అనుకొనుటకు కొనుకోబడ్డారట ఏంటండి దేవదూతల పరిచర్యలు అటు దేవుడు చెప్పిన పనిని జరిగించాలి భూమి మీద భయభక్తులు కలిగిన వారిని కాపాడాలి అంతేనండి మనకి ఎన్ని పరిచర్యలన్నీ గాలిగా నీరుగా ఆహారముగా పూలుగా కాయలుగా చెట్లుగా ఎన్ని పరిచర్యలండి ఎన్ని పరిచర్యలు దేవదూతల పరిచర్యలు అందుకుంటున్నాం ఎంత గొప్పవాళ్ళం మనం దేవదూతలు మనకు సేవకులు వాళ్ళు సేవకులైన ఆత్మలు ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను ఈ దేవదూతలందరికీ మనం ఏం చేయబోతున్నామో దేవుడు చెప్పాడు కొరింథీ మొదటి పత్రిక 6:3 మొదటి కొరింథీ 6:3 చెవి మాట మనము క్రైస్తవులారా మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని మీకు తెలియదా దేవదూతలకు ఏం చేస్తావట తీర్పు తీరుస్తాం ఎంత గొప్పవాళ్ళమండి మనం తీర్పు తీర్చేవాళ్ళు గొప్పవాళ్ళ కదా దేవదూతలకే తీర్పు తీరుస్తామట మనం ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి దేవదూతలు దేవునికి కుమారులు కాదండి మనం దేవుని కుమారులం దేవుని కుమారులుగా దేవదూతలకు మనం ఏం చేయాలి తీర్పు తీర్చాలి ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు మనకి మనము దేవుని కుమారులం దేవదూతలు దేవునికి కుమారులు కాదు ఒకవేళ ఇప్పుడు అక్కడ ఉన్న మాట కొంతమంది ఏమన్నారంటే ఒకవేళ ఆయన కుమారులుగా చూసుకొని ఉంటాడు చూసుకోమంటే చూసుకోవచ్చు కానీ కుమారులు అవుతారా ఒక మాట మీకు చెప్తాను ముగించే ముందు పిల్లలు లేనప్పుడు పరివారాలను కూడా పిల్లలుగా చూసుకునేవాళ్ళు ఉంటారు ఎవరికైనా పిల్లలు పుట్టలేదనుకోండి ఇంట్లో పనిచేసే సేవకులను కూడా ఎలా చూస్తారండి వాళ్ళు కొంతమంది మంచి వ్యక్తులు పనిచేసే వాళ్ళని కూడా ఎలా చూస్తారు కన్నబిడ్డలాగా చూస్తారు ఒకవేళ దేవుడు అలా చూసి ఉండొచ్చు ఎందుకంటే ఆయన ప్రేమామూర్తి దేవదూతలను కూడా బాగా చూసుకుంటాడు ఆయన అలాగని వాళ్ళు కుమారులు ఎలా అవుతారు ఏమండి మన ఇంట్లో పనికి పెట్టుకున్నాం పిల్లల్లాగా చూస్తున్నాం అలాగని వాళ్ళు పిల్లలు అవుతారా అవ్వరు పిల్లల్లాగా చూసుకున్న వాళ్ళు పిల్లలు ఎవరు వాళ్ళు పరిచారకులే అలాగే ఒకవేళ దేవుడు మనలాగే వాళ్ళను ప్రేమించిన పిల్లల్లాగానే చూసుకున్న వాళ్ళు పరిచారకులే కానీ కుమారులైతే కాదు దేవదూతలు దేవునికి కుమారులు కాదు వాళ్ళు సేవకులైన ఆత్మలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి